జరిగిందంతా నాకు ముందే చెప్పుంటే నీకు ఎన్ని రోజులు బాధపడాల్సిన అవసరం వచ్చుండేది కాదు కదా. ఇంకా ఏంటి అలా చూస్తున్నావు? ఓ, నాకెలా తెలిసిపోయిందన్నా, నువ్వు ఫోన్ లో మాట్లాడింది విన్నాను. అప్పుడే నువ్వు గర్భవతి అన్న విషయం నాకు తెలిసింది. కుమిలిపోయాను. నీకొచ్చిన దుస్థితిని తలుచుకుని ఏడ్చాను. నిన్ను మారనలా చూసుకోవాలని ఆశపడ్డ నాకు ఆ సంచే వల్ల నీ జీవితం నాశనమైందని తెలిసి పిలిపిల్లాడిపోయాను. నీకు జరిగిన అన్యాయం ఇంకా ఏ ఆడపిల్లకు జరగనివ్వకూడదని అప్పుడే నిర్ణయం చేసుకున్నాను. అందుకే నీ సమస్య నాకు చెప్పకపోయినా తీర్చడానికి వచ్చాను. బావా, నువ్విలా ఇలా మాట్లాడతానని తెలియక భయపడ్డావు కదా రేఖ. నువ్వు నాకు తగ్గకపోతే నేను మనిషిలా ఉండనన్న మాట నిజమే, కానీ నువ్విప్పుడు నా దుస్థితి పేరు కదా. ఎవరినో ప్రేమించి వాడితో వెళ్ళాలనుకోవట్లేదు కదా. యాక్సిడెంటల్ గా జరిగిన తప్పుకి బలైపోయావు. ఎలాంటి పరిస్థితులున్నా నీ మీద రాక్షసత్వం చూపిస్తానా? ఏంటి రేఖ, ఇంకా నీకు నా మీద భయం పోవట్లేదా? ఇంకా నీ కంటికి నేను కిరాతకులా కనిపిస్తున్నానా? లేదు బాబా, ఐమ్ సారీ. థాంక్స్. ఇప్పటికే నువ్వు నన్ను అర్థం చేసుకున్నందుకు. ఇక మిగిలిన నీ మనసులోని బాధను కూడా సంజయ్తో నీ పెళ్లి జరిపించి మాయం చేస్తాను రేఖ. అవును రేఖ, నాకు కావాల్సిందే నువ్వు సంతోషంగా ఉండడం. దానికోసం నా ప్రాణాలైనా ఇస్తాను. ఏడవ రేఖ, నువ్వు ఏడుస్తే నేను చూడలేను. రేఖ ప్లీజ్ ఏడవకు, నేను చూడలేకపోతున్నాను రేఖ. ఏడవకు, ముందు కళ్ళు తుడుచుకో. నీ కంట్లో నుంచి కారే కన్నీరు, ఆనంద పాష్పాలై ఉండాలి కానీ బాధతో వచ్చేవై ఉండకూడదు. నీ బాధను తీర్చి నీ జీవితాన్ని ఆనందమయం చేయడానికి నేనున్నాను రేఖ, నేనున్నాను. సంజయ్కి వేరే అమ్మాయితో పెళ్లి జరగబోతోంది తెలుసు, నాకు ఆ అమ్మాయి తెలుసు. చాలా మంచిది, చెప్పే అర్థం చేసుకుంటుంది. కానీ ఆ భువనేశ్వర్కి అంత తేలిక అర్థం కాదు. వివరంగా నువ్వు పెళ్లి చెప్పినా వాడికి అర్థమైనా అర్థం కానట్టే నటిస్తాడు. కంగారు పడుకో, వాడికి అర్థమయ్యారా ఎలా చెప్పాలో నాకు తెలుసు. ఇప్పుడు గొడవలు పడ్డవి ఎందుకులే బావా, వదిలే. రేఖ, నీ జీవితం బాగుండాలి. వాడి వల్ల మరే ఆడపిల్ల మోసపోకూడదు. అలా మోసపోకుండా ఉండాలంటే నీలో చైతన్యం కలగాలి. మార్పుకు పునాది ఎప్పుడు ఒక్కరితోనే మొదలవుతుంది. ఆ ఒక్కదానివి నువ్వే అయి ఉండాలి. నన్ను ఏం చేయమంటావు బావా? ముందు నేను వాడి దగ్గరికి వెళ్ళి మాట్లాడాల్సిన పద్ధతిలో మాట్లాడతాను. ఆ తర్వాత నీకు ఫోన్ చేస్తాను, వచ్చి జరిగింది చెప్పు. ఒకవేళ చెప్పడం నీకు అవమానంగా అనిపిస్తే లెటర్ రాయి. ఇంకా ఆలోచించి సమయాన్ని వృధా చేసుకోకురేక, జరిగింది జరిగినట్టు లెటర్ రాయి. అదే ముహూర్తానికి వాడితో నీ పెళ్లి జరిగేలా నేను చేస్తాను. నీకెలా కృతజ్ఞతలు చెప్పాలో తెలియడం లేదు బావా.
రేఖ, నేనేమైనా పరాయి వన్నా కృతజ్ఞత చెప్పడానికి? మనం చిన్నప్పటి నుంచి కలిసి పెరిగాం, సంతోషాలన్నింటిలోనూ షేర్ చేసుకున్నాం, కష్టాలు షేర్ చేసుకోపోతే ఎలా? నువ్వు ముందు లెటర్ రాయి. కంగారేం లేదు, నిదానంగా, దేన్ని మర్చిపోకుండా రాయ్. మీకెలా పరిచయమైంది? అసలు ఏమైంది? అంత క్లియర్గా రాయ్. మొత్తం రాసావు కదా సంజయ్, నేను రేఖనే, నీకోసమే బతుకుతున్న రేఖనే. మన పరిచయం 3 నెలల క్రితం లండన్లో నైట్ పబ్లో జరిగింది. నన్ను ఆట పట్టించడానికి నా ఫ్రెండ్ నా కూల్ డ్రింక్లో డ్రింకు కలిపేయడం వల్ల దాని ఫలితంగా నేను గర్భవతి అయ్యాను. అప్పటి నుంచి నేను నీ కోసం వెతుకుతూనే ఉన్నాను. తీరా నీ ఆచూకి తెలిసి నీ దగ్గరకు వచ్చేసరికి నీకు పెళ్లి నిశ్చయమైందని చెప్పావు. మన ఇద్దరి మధ్య జరిగిన సంఘటన కూడా నీకు గుర్తులేనట్టే ప్రవర్తించావు. జరిగింది నీకెలా చెప్పాలో తెలియక సిగ్గుతో నేనే వచ్చేశాను. కానీ ఏం చేయను సంజయ్, నేను గర్భవతిని. నీ బిడ్డను ఇప్పుడు కడుపులో మోస్తున్నాను. సంజయ్, నాకు మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం తప్ప వేరే మార్గం లేదు. నా బాధను అర్థం చేసుకో సంజయ్, జరిగింది గుర్తు చేసుకో సంజయ్. ప్లీజ్ రేఖ, ఇంకా స్ట్రాంగ్ గా ఏదైనా రాస్తే బాగుంటుంది. అంతా రాస్తాను బాబా. ఇది ఓకే, వేరే ఏదైనా ఉండాలి. చదవంగానే భయం, భయం కలగాలి. ఏంటది రేఖ, నువ్వేం రాస్తావంటే, మీరు గనక నన్ను పెళ్లి చేసుకోకపోతే నేను ఆత్మహత్య చేసుకోవడం తప్ప వేరే మార్గం లేదు అని రాయ్. బాబా, లెటరే కదా రాయ్, కొంచెం ఎఫెక్టివ్ గా ఉంటుంది. రాయ్ రాయ్ రేఖ, ఆలోచిస్తావేంటి? రాయ్. అలాగే నీ సైన్ కూడా పెట్టే. ఆ
చూశాక ఈ కవర్ మీద ఈ అడ్రస్ కూడా రాయి. అడ్రస్ దేనికి బాబా రాయడం? రాయి రేఖ, దానికి వేరే ప్లాన్ ఉంది. రాయి. దిగులు పడకు, మంచి సంబంధం చూసి ఆ పిల్లకు నేనే పెళ్లి చేస్తాను. నేను చేస్తాను రేఖ, నేను చేస్తాను. నీకోసం కొన్న నగలు చీరలు అన్ని తనకే ఇచ్చేస్తాను. పెళ్లి కూతుర్లా నిన్నెలా చూడాలని ఆశపడుతున్నానో తనని అలా చూస్తాను. తను పెళ్లి చేస్తాను రేఖ. ఆ లెటర్ లో లాస్ట్ గా ఏం రాశావు? పెళ్లి చేసుకోకపోతే ఆత్మహత్య చేసుకుంటాను అని. మరి ఆత్మహత్య చేసుకో. చచ్చిపో, చచ్చిపోవే. ఏవే ఎలా కనపడుతున్నాను నీకు? భయం వేస్తుంది బాబా. భయపడాలి, భయపడి నువ్వు చావాలి. నన్ను అలా పిలవకో. ఒళ్ళంతా తేళ్లు జర్లు పాకుతున్నట్టు కంపరంగా ఉంది. ప్రాణానికి ప్రాణంగా నిన్ను ప్రేమిస్తే పలిసి వారితో తిరిగి కడుపు తెచ్చుకుంటావా? నిన్ను ఇక్కడ ఇక్కడ పెట్టుకున్నానే, చివరికి పొడిచావు కదే. ఎంగిలి విస్తరాక చింపి పడేస్తామే కానీ ఏం చెయ్యం? చంపడానికి నేనెవరిని, చంపించుకోవడానికి నువ్వెవరు? అంతా విధి ఆడిస్తున్న వింత నాటకం ఇది. ఇందులో పాత్రదారులమే మనం. ఇదంతా చేయిస్తున్నవాడు పైనన్నవాడు. అందుకే నువ్వు వెళ్ళి చూడు. మరిచేనా? చెప్పరికి దక్కని మనం చంపేస్తా, చంపేస్తాను.